నమస్కారం 69 న్యూస్ కి స్వాగతం మంతిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తొట్ల తిరుపతి యాదవ్ ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రావాల్సిన క్రాప్ ఆల్రెడీ నష్టపరిహారం మరియు L6 కెనాల్ పనులు పూర్తి చేయట గురించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై స్థానిక శాసనసభ్యుడు ధర్న కార్యక్రమాలంటూ హేళన చేయడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు రైతు సమస్యలు గుర్తించాలని మాట్లాడారు మంతినిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ L6 కెనాల్ సంబంధించి రైతులకు రావాల్సిన క్రాప్ హాలిడే నష్టపరిహారం మరియు L6 కెనాల్ పనులు పూర్తి చేయుట గురించి పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు దీనిపై స్థానిక శాసనసభ సభ్యుడు ధర్నా కార్యక్రమాలు అని విమర్శించడం సరియైంది కాదని ప్రస్తావించారు రైతుల సమస్యలను గుర్తించాలని వచ్చే ఖరీఫ్ పంట నాటికైనా L6 కెనాల్ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందివ్వాలని డిమాండ్ చేశారు స్థానిక శాసనసభ్యులు మాట్లాడిన దాని గురించి మొన్న కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మంతని ప్రాంతానికి చెందిన రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం ఏంటంటే మంతని ప్రాంతానికి చెందిన ఎస్ఆర్ఎస్పీ L6 కెనాల్కు సంబంధించిన అగ్రిమెంట్ మేరకు రైతులకు నష్టపరిహారం క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అగ్రిమెంట్ మేరకు ఏదైతే ఉందో అగ్రిమెంట్ కాపీ ఉంది అగ్రిమెంట్ కాపీలో ఉన్న దాని పరంగా ఇవ్వాలని చెప్పని రైతుల పక్షాన శ్రీధర్ బాబు గారు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే నిన్న స్థానిక శాసనసభ్యుడు ఏమంటా ఉన్నాడయ్యా అని అంటే ధర్నా అంటా ఉన్నాడు అది ధర్నానా వినతి పత్రమా కూడా తెలియకపోతే శాసనసభ్యునిగా ఉండి అతనికి తెలియకపోతే మంతిని ప్రాంత ప్రజలు ఒక శాసనసభ్యుని ఎట్లా విశ్వసిస్తారు అని చెప్పని నేను అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వం ఉంది స్థానిక శాసనసభ్యునివి నీకు తెలియకపోతే ప్రభుత్వ యంత్రాంగం ద్వారానైనా మేము ఇచ్చిన వినతి పత్రంలో పంట ఎండిపోయింది అని ఎక్కడ కూడా అనలేమే పంట ఎండిపోయింది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు పంట ఎండిపోవడం కాదు ప్రెస్ మిత్రులందరూ కూడా ఈ వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మీరందరూ కూడా క్లియర్గా చూడొచ్చు దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఈ అగ్రిమెంట్లో ఏదైతే ఉందో జూలై 2016 జనవరిలో ఒక అగ్రిమెంట్ చేసుకుంది సింగరేణి కాలనీస్ కంపెనీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్ చేసుకుంది రచ్చపల్లి అడ్డియాల గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూములు ఇల్లులు సింగరేణి తీసుకోవడం జరిగింది అందులోకి వెళ్ళి L6 కెనాల్ ఇంతకుముందు ఉండే ఆ L6 కెనాల్ కింది ప్రాంతానికి సంబంధించిన దాదాపు 10-12 గ్రామాలు మంతిని ప్రాంతానికి చెందినవి వ్యవసాయ భూములకు సాగునీరు వెళ్ళేది ఆ కెనాల్ L6 కెనాల్ అనేది సింగరేణి ఆధీనంలోకి వస్తుంది కనుక ప్రత్యామ్నాయంగా L6 కెనాల్ను డైవర్షన్ చేసి జూలై 2016 వరకు మేము కంప్లీట్ చేసి ఇస్తాం లేని ఏడల క్రాప్ హాలిడే ప్రకటించి పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పని అగ్రిమెంట్లో ఉంది మేము కూడా కోరింది అదే మా నాయకులు కూడా కోరింది అదే మేము ఈ అగ్రిమెంట్ కావాలంటే మీకు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం మీకు కావాలంటే మీకు దొరకదారనుకుంటే మేము ఒకటి పంపిస్తాం అగ్రిమెంట్లో చూసుకోండి మేము కోరింది కూడా అదే 2016లో ఇంకొకటి కూడా శాసనసభ్యులు ఏమన్నారంటే అగ్రిమెంట్ చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అని అన్నాడు ఎలక్ట్రానిక్ మీడియాలో చూసాను నేను 2016 దీనిలో క్లియర్గా ఉంది 2016లో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది అప్పటికే అగ్రిమెంట్ చేసుకునేది అప్పుడు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. తప్పుగా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తే ప్రజలందరూ కూడా గమనిస్తారు. మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులతో ట్రాక్టర్ల పైన వెళ్తే మనకు పుట్టింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక టీఆర్ఎస్ నాయకులకు వణుకు పుట్టి మతి ప్రాపించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు.